నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒక సంవత్సరం చలి ఎముకలు కొరికే చలి మనం ఎప్పుడు చూసున్నాం ఉత్తర భారతదేశంలో ఎంత చలి ఉందో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంత చలి ఉంది ఆదిలాబాదు విశాఖపట్నం అరకులో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉంది ఈ చలి వల్ల చలికి తోడు ముందు కొన్ని వర్షాలు కూడా పడినాయి చిన్నపిల్లలకి దగ్గు పడిశం అధికంగా వస్తూ ఉంది ఈ డిసెంబర్ నెలలో చలికాలంలో పిల్లలకు దగ్గు పడిశము గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు కారటం తుమ్ములు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు ఇవ్వకూడదు గోరు వెచ్చటి నీళ్ళే తాగాలి అది కూడా నీళ్ళు ఎక్కువ తాగటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది కళ్ళి కూడా ఉంటే బయటకు వచ్చేస్తుంది దీంతోపాటు సొంత వైద్యాలు వద్దు పిల్లలకు డిసెంబరు నెలలో ఈ శ్వాస సంబంధమైన లక్షణాలు వస్తే ఇప్పుడు ఓమిక్రాన్ కూడా వచ్చేసింది మూడో వేవు కూడా బయటకు వచ్చింది అవి కోవిడ్ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి అందుచేత చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి సొంత వైద్యాలు వద్దు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా దోమలు మనల్ని వదిలిపెట్టాల ఇంకా డెంగ్యూ జ్వరాలు కొనసాగుతున్నాయి డెంగ్యూ జ్వరము వల్ల ప్లేట్లెట్ కణాలు పడిపోయి అంతర్గత రక్తస్రావము జీర్ణకోశంలో జరగటము మెదడులో జరగటం వల్ల ప్రమాదానికి దారి తీయవచ్చు అందుచేత అది ఊపిరితిత్తుల సమస్యనా గొంతు నొప్పి డెంగ్యూ జ్వరమా లేదు కోవిడా ఒమిక్రానా తెలవదు కనుక మనము పిల్లలకి ఏదైనా జ్వరము దగ్గు రాగానే వెళ్ళిపోయి మందుల షాప్కి వెళ్ళి ఒక క్రోసిన్ సిరప్ ఓ మందు కొనుక్కొచ్చి వేసేస్తుంటారు తల్లిదండ్రులు ఇంకా కొంతమంది ఒక యాంటీబయాటిక్ కూడా జోడిస్తుంటారు ఇది పద్ధతి కాదు మనంతటా మనము సొంత వైద్యము చేయటం మంచిది కాదు హానికరము ప్రమాదకరము మీకు సమీపంలో ఉండే చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అది ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి వారికి చూపించి అవసరమైతే రక్త పరీక్ష రక్త పరీక్ష సిబిపి పరీక్ష డెంగ్యూ యాంటిజన్ను డెంగ్యూ యాంటీబాడీ పరీక్ష అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి ఇప్పుడు వచ్చే ఒమిక్రాను మూడో వేవు కేవలం వృద్ధులను దీర్ఘకాలిక వ్యాధులనే కాదు చిన్న పిల్లలకు కూడా వస్తూ ఉంది స్కూలు పిల్లలకు కూడా వస్తూ ఉంది మనము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో గాలి వెలుతురు ఎండ బాగా వచ్చేటట్టు చూసుకోవాలి పిల్లల్ని మంచులో వాళ్ళని వాకింగ్ తీసుకువెళ్ళద్దు మంచు పూర్తిగా పోయే వరకు ఎండ వచ్చే వరకు పిల్లలు బయటికి వెళ్లకుండా కాపాడండి సైకిల్ తొక్కటం కానీ బైక్ మీద కానీ చలిలో మంచు ఉండగా బయటకు వెళ్ళనివ్వద్దు తప్పనిసరి వెళ్ళవలసి వస్తే మఫ్లరు ధరించాలి ఇంట్లో కూడా ఈ సీజన్లో ఎవ్వరు కూడా ఏసీ ఉపయోగించటం మంచిది కాదు ఎవరైనా కూడా ఈ సీజన్లో శీతాకాలంలో తప్పనిసరిగా వేడి నీళ్లతోనే స్నానము చేయాలి చన్నీళ్ల స్నానము చేయకూడదు తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు పిల్లలకి వేడి వేడిగా ఉన్నాయి పెట్టండి వేడి వస్తువులు తినటం మంచిది నిల్వ ఉన్న వస్తువులు పెట్టద్దు ఏ పూటకు అవసరమైన ఆహార పదార్థాలు ఆ పూటకు వండుకోండి ఫ్రిడ్జ్ల్లో పెట్టి బయటికి తీసి వేడి చేసి అవి పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనకు సూప్లు ఉంటాయి చింతపండు చారు చింతపండు రసం అలాంటివి తాగితే ఈ పడిశము దగ్గు పట్టిన వాళ్ళకి దగ్గు వచ్చే వాళ్ళకి మంచి ఉపశమనం పిల్లలకి చాక్లెట్ అంటే ఎంతో ప్రేమ చాక్లెట్లు ఇవ్వద్దు వాళ్ళు శీతాకాలం వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ అని మారం పెడతారు పిల్లలు ఐస్ క్రీములకు దూరంగా ఉంచండి ఐస్ క్రీములని వాళ్ళు గారం పెట్టినా ఐస్ క్రీమ్ బదులుగా వాళ్ళకి పండ్లు ఇవ్వండి సీజనల్ ఫ్రూట్స్ శీతాకాలంలో సీతాఫలం వస్తుంది యాపిల్ ఉంటుంది బొప్పాయి కమలా పండ్లు పండ్ల మీద దృష్టి వెళ్ళేదట్టు చేయండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉంచండి పిల్లల్ని ఫ్రైడ్ రైస్ నూడుల్స్ పిజ్జాలు బర్గర్లు అసలు కూల్ డ్రింక్స్ తాగటమే హానికరం పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్ డ్రింక్స్ వాళ్ళకి తాగే విధంగా మీరు ఎటువంటి ప్రోత్సాహం చేయద్దు కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు కొబ్బరి నీళ్ళు తాగమనండి పాలు తాగమనండి మజ్జిగ తాగమనండి పండ్లు తినమనండి ఈ విధంగా పిల్లలను ఆహార నియమాల విషయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం వాళ్ళని సరైన మార్గంలో సరైన దారిలో పెట్టి ఈ విధమైన చర్యలు తీసుకుంటే శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు చర్మము పగులుతుంది చర్మం పొడిగా అవుతుంది చర్మమే దురదొస్తుంది చర్మము పైన కొబ్బరి నూనె రాయటం ద్వారా ఇవన్నీ నివారించవచ్చు పెదాలు పగులుతాయి పెదాలు పగిలి నెత్తురు కూడా కారుతుంది ఈ పెదాల మీద నెయ్యి పేరుకుపోతుంది ఈ శీతాకాలంలో పేరుకుపోయిన నెయ్యిని పెదాల మీద రాస్తే పెదాలు పొడిగావు పెదాలు పగలవు ఆ విధంగా శీతాకాలంలో చర్మము పెదాలను పిల్లల యొక్క వాళ్ళ ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది Thank mm -hmm. you.